ఎలా ఉన్నారు సో ఐమ్ హియర్ టు షో యూ అ మేకప్ లుక్ దట్ కెన్ గో వెల్ విత్ రెడ్ లిప్స్టిక్ పింక్ ఐ మీన్ ఫూషియా పింక్ లిప్స్టిక్ అండ్ ఆల్సో న్యూడ్ లిప్స్టిక్ సో అండ్ ఈ లుక్ స్టెప్ బై స్టెప్ చెప్తాను విత్ ఫౌండేషన్ చెప్తాను చిన్న చిన్న తప్పులు యూజువల్గా మనం అంటే టక్కన హడావిడిలో చేసే తప్పులు కానీ అవన్నీ కూడా I'll try giving you all the information I have or I know and or I learned and let's get started. Hello. So, nenu ipude face wash cheskuni vachanu and I'm going to use Bobbi Brown Vitamin Enriched Face Base and idi moisturizer ga vaadachu and also primer la vaadachu. Nenaithe primer lage vaadtanu usual ga dinni moisturizer ga there are a lot of other options also. So, నేను దీన్ని ప్రైమర్గా వాడుతున్నాను అనమాట అండ్ మ్యాక్సిమం రింగ్ ఫింగర్తోనే మీ ఐ ఏరియా దగ్గర టచ్ చేయాలి బికాస్ ఐ ఏరియా దగ్గర అంతా కంటి దగ్గర చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి రింగ్ ఫింగర్తోనే అక్కడ గట్టిగా రాసినప్పుడు ఐ మీన్ లైక్ ఏదైనా అప్లై చేసినప్పుడు రింగ్ ఫింగర్తో అప్లై చేస్తే మంచిది యూజువల్గా మనం ఉంగరం వేలుని ఎక్కువ ప్రెషర్ పెట్టి మనం చేయలేమంటారు కాబట్టి రింగ్ ఫింగర్ని వాడమంటారు అనమాట కంటి దగ్గర అండ్ చక్కగా రాసేసుకోండి ఈ ఫేస్ బేస్ ప్రైమర్ కానీ మాయిశ్చరైజర్ కూడా వర్క్స్ సమ్టైమ్స్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిన్ టైప్ మీది ఆయిలీ స్కిన్ అయితే జెల్ బేస్డ్ వాడండి మీది ఒకవేళ కనుక డ్రై స్కిన్ అయితే కొంచెం థిక్ మాయిశ్చరైజర్ వాడండి ఒకవేళ కనుక మీకు లార్జ్ పోర్స్ ఉన్నట్టయితే కనుక మీకు వాటికి తగ్గ ప్రైమర్స్ దొరుకుతాయి మ్యాటిఫైయింగ్ ప్రైమర్స్ దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిట్లో పోర్ఫెషనల్ తర్వాత చాలా చాలా మేబ్లిన్ చాలా కంపెనీస్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను బాబీ బ్రామ్ లిక్విడ్ ఫౌండేషన్ తీసుకుంటున్నాను అండ్ స్టిక్ ఫౌండేషన్ లిక్విడ్ ఫౌండేషన్ రకరకాలు ఉంటాయి ఈ వీడియోలో నేను మీకు లిక్విడ్ ఫౌండేషన్ చెప్తున్నాను అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై దాట్ అండ్ నేను షేడ్ చెప్పట్లేదు ఎందుకు అంటే మీరు షేడ్ వెళ్ళి మీకు దగ్గరగా ఉన్న 2-3 షేడ్స్ని ఎలా టెస్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట మీ చిన్న ఏరియా దగ్గర మీకు సూట్ అవుతుందన్న షేడ్ని ఫస్ట్ అప్లై చేసుకోండి చిన్ అండ్ నెక్కి ఇప్పుడు నా దగ్గర ఇంకొక ఫౌండేషన్ కూడా ఉంది అది కూడా చేస్తాను మోర్ ఆర్ లెస్ రెండు ఒకేలా ఉంటాయి బికాజ్ నా స్కిన్ షేడ్కే కొనుక్కున్నాను కాబట్టి బట్ దెన్ లైట్ డిఫరెన్స్ ఉంటుంది మీరు చూస్తే ఆ రెండు పెట్టుకుని ఏ వేల్ ఒక వేల్తోనేమో ఈ ఫౌండేషన్ని బ్లెండ్ చేస్తున్నాను ఇంకొక వేల్తో ఈ ఫౌండేషన్ని బ్లెండ్ చేస్తున్నాను ఏది కనుక మీ స్కిన్లో కలిసిపోతే ఏది మీ స్కిన్లో కలిసిపోతే అది మీ షేడ్ అన్నట్టు సో ఇది కూడా నేనే కొనుక్కున్నాను నా కోసమే కొనుక్కున్నా కాబట్టి కొంచెం కలిసిపోతుంది ఇది కూడా సో దట్స్ ద థింగ్ బట్ దిస్ ఇస్ హౌ యూ చెక్ యువర్ ఫౌండేషన్ షేడ్ ఇక్కడ నేను కబూకి బ్రష్ వాడుతున్నాను మీరు బ్యూటీ స్పంజ్ వాడచ్చు లేకపోతే మీ ఫింగర్స్ కూడా వాడచ్చు విచ్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆల్వేస్ యూజ్ యువర్ బ్యూటీ బ్లెండర్ ఆర్ బ్యూటీ స్పంజ్ వెట్గా తడి చేసి యూజ్ చేసుకోవాలి మీరు గమనిస్తే నేను లోపలికి ప్రోడక్ట్ని తోస్తూ అప్లై చేస్తున్నాను అటు మాయిశ్చరైజర్ లాగా అబ్జార్బ్ అయ్యేలా చేయట్లేదు అలాగని లేయర్ అప్లై చేస్తున్నట్టు కూడా చేయట్లేదు ఆల్సో అప్లై టు యువర్ ఇయర్స్ నెక్ డోంట్ అవాయిడ్ దాట్ ఏరియాస్ బికాస్ అది నాన్ సింక్లా ఉంటుంది ఇక్కడ వేరే షేడు ఇక్కడ వేరే షేడ్లా ఉంటుంది అన్నమాట సో అది కూడా మైండ్లో పెట్టుకోండి నేను దగ్గరికి వస్తున్నాను కొంచెం మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అని శ్రద్ధగా చేసుకుంటే అంటే లైక్ మెల్లిగా అది మొత్తం బ్లెండ్ అయ్యేలాగా చూసుకోవాలి ఫస్ట్లో చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మెల్లిగా చేసుకోవాలి మీరు గమనిస్తే స్కిన్ టోన్ ఈవెన్ అయింది బట్ దెన్ ఇంకా డార్క్ సర్కిల్స్ కవర్ అవ్వలేదు అంటే స్కిన్ టోన్ ఈవెన్ అవ్వడం అంటే ఒక చిన్న ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది ఫౌండేషన్ వాడితే ఏదో
హడావిడి మేకప్లో ఉన్నప్పుడు ఫౌండేషన్ అవాయిడ్ చేస్తే బెటర్, బికాస్ ఫౌండేషన్ వేసినప్పుడు తప్పకుండా మీరు మళ్ళీ డైమెన్షన్స్ని తీసుకురావాలి ఫేస్కి. బికాస్ మీ ఫేస్ని అంతా మీరు ఒక స్కిన్ ఒక టోన్తో మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి, లేయర్ చేస్తున్నారు కాబట్టి, యూ షుడ్ ఆల్వేస్ అప్లై ఫౌండేషన్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ టైమ్ ఫర్ అదర్ ఆల్ అప్లికేషన్స్ ఆల్సో. అండ్ నేను ఒక లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను. సో త్రూ అవుట్ దిస్ మేకప్ థింగ్ లాస్ట్లో కదా లిప్స్టిక్ వేసుకునేది, అప్లై చేసుకుంటే కొంచెం హైడ్రేషన్ ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు కలర్ కరెక్ట్. ఐఎమ్ యూజింగ్ కే బ్యూటీ వాళ్ళ ఆరెంజ్ కలర్ స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కలర్ స్టిక్స్ వాడేటప్పుడు మీది ఏ టోన్, మీది వామ్ టోనా కూల్ టోనా? వామ్ టోన్ అంటే ఏంటి? మీ వెయిన్స్ ఏ కలర్లో ఉన్నాయి? గ్రీన్ కలర్లో ఉంటే వామ్ టోన్, పర్పుల్ కలర్ బ్లూ కలర్లో ఉంటే కూల్ టోన్. దాన్ని బట్టి కలర్ కరెక్షన్ కలర్స్ వాడేది ఉంటుందన్నమాట. ఇప్పుడు రెడ్నెస్ని కవర్ చేయాలంటే గ్రీన్ కలర్ కరెక్టర్ వాడతారు. కొంచెం లైటర్ టోన్స్ ఉన్న వాళ్ళు బ్లూ వెయిన్స్ అట్లా కనిపిస్తూ ఉంటే పీచి షేడ్స్ వాడతారు. కొంచెం లైట్ నుంచి మీడియం ఉన్నవాళ్ళు ఆరెంజ్ వాడతారు. యాక్చువల్గా దీనికి ఒక టైప్ ఆఫ్ బ్రష్ ఉంటుంది, బ్లెండింగ్ బ్రష్, అది వాడితే ఇంకా బాగుంటుంది. నేను కబుకి బ్రష్తోనే, ఐ మీన్ లైక్ నేను ఫౌండేషన్ ఏ బ్రష్తో అయితే వాడానో దాంతోనే బ్లెండ్ చేస్తున్నాను. జస్ట్ బీ లిటిల్ జెంటిల్, యూ షుడ్ నాట్ రబ్ ద ప్రోడక్ట్ ఆఫ్. ఇంకా మీకు ఆరెంజిష్గా కనిపించినా డోంట్ వరీ, వీఆర్ ఎనీవేస్ గోయింగ్ టు అప్లై కన్సీలర్. కన్సీలర్ ఉట్టిగా కన్సీలర్ అప్లై చేస్తే ఏంటంటే మీకు ఇంకా ఏమన్నా కొంచెం డార్క్ సర్కిల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయంటే కనుక అవి కవర్ అవ్వవు. కన్సీలర్ కొంచెం కవర్ చేస్తాయి, బట్ ఇంకా చాలా న్యాచురల్ లుక్ కావాలంటే కరెక్టర్స్ అవన్నీ లేకపోతేనే బెస్ట్. నేను ఇప్పుడు క్లినిక్ వాళ్ళ కన్సీలర్ వాడుతున్నాను. నా రింగ్ ఫింగర్తో ఉంగరం వేలుతో అప్లై చేస్తున్నాను అన్నమాట. ఇందాక చెప్పాను కదా ఉంగరం వేలు, మీరు ట్రై చేయండి. ఎక్కువ గట్టిగా నొక్కడానికి ట్రై చేస్తే వేరే వేళ్లతో ఈజీగా నొక్కేయచ్చు, కానీ ఉంగరం వేలుతో కొంచెం ఎంత నొక్కినా ఓ చిన్న డెలికసీ ఉంటుంది, అందుకే రింగ్ ఫింగర్ని వాడమంటారు ఆ ఏరియా దగ్గర ఎక్కువ. చేత్తో కూడా బ్లెండ్ చేయొచ్చు, కానీ నాకు ఇలా ఫౌండేషన్ బ్రష్తోనే హాయిగా అనిపిస్తుంది, అది అంతా కూడా కలిసిపోయి బ్లెండ్ అయిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో మీరు ఇప్పుడు గమనిస్తే చాలా వరకు డార్క్ సర్కిల్స్ కవర్ అయిపోయాయి. అండ్ మిగిలిన కన్సీలర్ బ్రష్కి ఉన్నది కళ్ళకు కూడా అప్లై చేస్తున్నా, కొంచెం ప్రైమర్లా కూడా పనికొస్తుంది. ఇంకా క్రీమ్ ప్రోడక్ట్స్ అన్నీ ఫస్ట్ అయిపోగొట్టాలి బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ద పౌడర్ సెక్షన్ అన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు యూస్ ది కాంటోర్ స్టిక్ ఫ్రమ్ కే బ్యూటీ, బీచ్ షేడ్, అండ్ నోస్ని కూడా కాంటోర్ చేస్తున్నాను. ఎలా కాంటోర్ చేయాలంటే మీ ఐబ్రోస్ నుంచి మీరు ఎస్ అలాగా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఒకవేళ గనక మీకు ఐబ్రోస్ నుంచి ఇంకో, ఐ మీన్ లైక్ ఒక ఐబ్రో నుంచి ఇంకో ఐబ్రోకి తక్కువ గ్యాప్ ఉంటే మీ నోస్ షార్ప్గా కనిపిస్తుంది. ఎక్కువ లైక్ గ్యాప్ పెంచే కొద్దీ కొంచెం లావుగా కనిపిస్తుంది అన్నమాట. దాన్ని చేతులతో బ్లెండ్ చేసేసుకుంటే బెస్ట్. బ్లెండింగ్ ఎలా ఉండాలంటే చాలా సటిల్గా చేయాలి బ్లెండింగ్, గట్టిగా రబ్ చేయొద్దు ప్రోడక్ట్ని. కాంటూరింగ్ అంటే ఏంటంటే మీ షాడోస్ని స్కల్ప్ చేస్తుంది. అంటే షాడోస్ని స్కల్ప్ట్ అంటే
లైక్ డైమెన్షన్స్ని లైట్ పడే విధానం ద్వారా డైమెన్షన్స్ మారుతాయి. కాంటోరింగ్ అనేది చాలా పెద్ద, అది టు బి ఆనెస్ట్ అది కొంత సైన్స్కి రిలేటెడే, లైటింగ్ అండ్ షేడ్స్కి సంబంధించింది. అర్థం చేసుకుని చేసుకుంటే మేకప్ ఎప్పుడూ ఒక బాగుంటుంది. అలాగైనా రబ్ చేయొచ్చు, లేకపోతే మీ బ్రష్తో అయినా బ్లెండ్ చేసేసేయచ్చు. బేసిక్గా ఒక సాఫ్ట్ బ్లెండ్ ఉండాలి కాంటోర్ ఎప్పుడు. హార్ష్ బ్లెండ్ ఉంటే ఇట్లా మరీ స్కల్ప్టెడ్ ఫేసెస్లా ఉంటాయి. స్కల్ప్టెడ్ ఫేసెస్లా ఉండొచ్చు, బట్ మనం చూస్తున్న లుక్ అది కాదు. సాఫ్ట్ బ్లెండ్ ఉంటే ఒక చిన్న డైమెన్షన్ యాడ్ అవుతుంది అన్నమాట, ఇఫ్ యు సీ. అలాగే మీ చిన్న ఏరియా దగ్గర కూడా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా. పౌడర్ బ్రష్తో మీరు బ్లెండ్ చేస్తే బ్లెండ్ అవ్వదు. సో సరైన బ్రష్ని వాడడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఫౌండేషన్ అప్లై చేసే బ్రష్తో చేసినా కూడా మొత్తం ప్రోడక్ట్ అంతా పోతుంది, ఇరేజ్ అయిపోతుంది. సో బ్లెండింగ్ ఇస్ ద కీ ఫర్ అ ఫ్లాలెస్ లుక్. బేసిక్గా అలా లైన్ కనిపించకుండా సాఫ్ట్ బ్లెండింగ్ చేయాలి. అది చేస్తూ 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 ఉంటే వచ్చేస్తుంది. హెయిర్ లైన్ దగ్గర ఎందుకు చేస్తారంటే మన ఫేస్కి ఒక డైమెన్షన్ని క్రియేట్ చేయడం అన్నమాట. యూజువల్గా చాలామంది ఒక్క ఫౌండేషన్ కొనేసుకుని ఫౌండేషన్ పెట్టేసుకుని చేసేస్తారు. సో ఫౌండేషన్ అనేది రైట్ షేడ్ పిక్ చేసుకోవడం, అండ్ ఫౌండేషన్ని చాలామంది లైటర్ షేడ్ అంటే ఫెయిర్గా కనిపించేయాలి అనే ఒక ధోరణితో చాలా రాంగ్ షేడ్స్ పిక్ చేసుకుంటారు. ఆల్వేస్ పిక్ ద షేడ్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు యువర్ స్కిన్ టోన్. మీరున్న స్కిన్ టోన్ని ఈవెన్గా కనిపించడానికి ఒక నిగారింపుగా చేసేది ఫౌండేషన్. మీ కలర్ని మార్చేది కాదు ఫౌండేషన్ అంటే. సో ఇందాక చెప్పినట్టు క్రీమ్ ప్రోడక్ట్స్ అన్ని ఫస్ట్ అయిపోకూడతాం కాబట్టి పౌడర్ వాడే ముందు బ్లష్ని చాలామంది యాపిల్ ఆఫ్ ది చీక్స్కి వాడమంటారు కదా, స్మైల్ చేసి వాడమంటారు కదా, అని స్మైల్ చేసి అక్కడ వేస్తారు. మీరు మీ ఫేస్ని ఎలివేటెడ్గా ఒక క్లాసిక్ లుక్ కావాలి అంటే, మేకప్ చాలా ఫ్లాలెస్గా వేసుకున్న లుక్ కావాలి అంటే, యాపిల్స్ ఆఫ్ ది చీక్ మీద వేసిన రోజు మీరు ఫౌండేషన్ వేయకండి. బట్ మీరు ఫౌండేషన్ వేసి కాంటోర్ చేసి బ్రాంజింగ్ చేస్తున్న రోజు చెక్ ఫర్ యువర్ చీక్ బోన్, చీక్ బోన్ని చెక్ చేయండి. సో మీకు అక్కడ టచ్ చేస్తుంటే మీ చీక్ బోన్ ఎక్కడుందో తెలుస్తుంది, నాట్ యాపిల్ ఆఫ్ ది చీక్స్ మీద కాదు, చీక్ బోన్ మీద పెడితే మీ ఫేస్ ఒక ఎలివేటెడ్ లుక్ వస్తుంది. ఎందుకో మీకు తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. పౌడర్ బ్లష్ వేసినప్పుడు యాపిల్స్ ఆఫ్ ద చీక్స్ మీద కూడా వేసినా ఏం కాదు, కానీ వెన్ యూ అప్లై ఫౌండేషన్ మీరు ఒక లుక్ కోసం ఒక లుక్ అచీవ్ చేయడానికి చేస్తున్నప్పుడు కొంచెం హైగా ఉంటేనే బాగుంటుంది బ్లష్. And now I am going to apply the setting powder to set my under eye area anamata. So translucent powder ni choose chesukunte color e shade vaadamu correct shade ee godavanta undadu. So mi under eye area nen ekku powder ekku ekkada vaadta ante under eye area set cheyadaniki na oilyga ekkada avutund ante nose daggara oily avutund t zone and all. అండర్ ఏరియా అండ్ నోస్ దగ్గర సెట్ చేసుకుంటాను అన్నమాట. ఆయిలీగా అయ్యే ప్లేస్లో నేను పౌడర్
వాడతాను. కొంత పౌడర్ని పైన అంటే లైక్ ఐలైడ్స్ మీద కూడా ఊరికి అప్లై చేస్తే అక్కడ కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు పెద్ద బ్రష్ తీసుకుని, ఫ్లఫీ బ్రష్ తీసుకుని ఓవరాల్గా ఫేస్ అంతా కూడా ట్రాన్స్లూసెంట్ పౌడర్ని వాడుతున్నా, బికాస్ క్రీమ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సెట్ చేయడానికి ట్రాన్స్లూసెంట్ సెట్టింగ్ పౌడర్ని వాడుతున్నాను. అక్కడ పెద్ద ఎక్కువ వాడను, అండర్ ఐ ఏరియా దగ్గర సెట్ చేసినంత వాడను. సో నా చిన్న మ్యాట్ లుక్ వచ్చిందనమాట ఫేస్కి. ఇప్పుడు ఇక పౌడర్ ప్రోడక్ట్ ఇప్పుడు ఇంకా పౌడర్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను బ్రాంజర్ వాడుతున్నాను, పౌడర్ బ్రాంజర్. మ్యాక్ వాళ్ళ పౌడర్ బ్రాంజర్ వాడుతున్నాను విత్ అన్ యాంగిల్ బ్రష్. యూ కెన్ యూజ్ ఎ ఫ్లఫీ బ్రష్ ఇఫ్ యూ వాంట్ అన్ ఓవరాల్ బ్రాంజ్డ్ లుక్, కానీ నేను యాంగిల్ బ్రష్ వాడుతున్నాను. అంటే బ్లష్ వాడేదాంతో కాంటోర్ వేసిన చోట కాదు మనం బ్రాంజర్ పెట్టాల్సింది, సన్ మన మొహం మీద పడి ఎక్కడెక్కడ మన ఫేస్. యూజువల్గా ఈ బ్రాంజింగ్ అనే కాన్సెప్ట్ మనది కాదు. వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళకి ఎండ కోసం వాళ్ళు చాలా కావాలనుకుంటారు, కాబట్టి బ్రాంజర్ అనేది ఎండ ఎక్కడ పడి వాళ్ళు ట్యాన్ అవుతారు, ఒక చిన్న ఎండ ఎక్కడ పడి వాళ్ళ స్కిన్స్ మీద ఎక్కడ పడితే దాన్ని బ్రాంజర్ ప్లేస్మెంట్ అంటారు. ఒక చిన్న లుక్ రావాలన్నమాట, ముక్కు మీద కూడా కొంచెం ఇట్లా బ్రాంజింగ్ ఫీల్. కాంటోరింగ్ ఇస్ డిఫరెంట్, బ్రాంజింగ్ ఇస్ డిఫరెంట్. ఒక వార్మ్త్ని ఇచ్చేది బ్రాంజర్, కాంటోరింగ్ అంటే డైమెన్షన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఆ బ్రాంజర్ని ఓవరాల్గా కొంచెం ఈజీగా బ్లెండ్ అయ్యేలాగా ఫ్లఫీ బ్రష్తో చేస్తున్నాను అన్నమాట. సో నవ్ ఇఫ్ యూ సీ, బ్రాంజీ లుక్ వేరు, కాంటోరింగ్ వేరు, ఇఫ్ యూ అండర్స్టూడ్. అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు కాంటోరింగ్ని పౌడర్తో ఎలా చేస్తారో చూపిస్తా. బోన్ కింద ఒక హ్యాలో ఉంటుంది చూడండి, ఆ హ్యాలో దగ్గర కాంటోర్ వాడతారు, బోన్ మీద బ్రాంజర్ వాడతారు. హ్యాలోలో వాడేది కాంటోర్ అండ్ బోన్ మీద ఎలివేటెడ్ దాని మీద వాడేది బ్రాంజర్. సో యాంగిల్ బ్రష్తో ఇందాక కూడా అక్కడే అప్లై చేశాం క్రీమ్ కాంటోర్. ఇప్పుడు జస్ట్ మీకు చూపించడానికి, నేను ఐమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కాంటోర్, ఐ లైక్ బ్రాంజింగ్. ఇన్ఫ్యాక్ట్ లైట్గా డైమెన్షన్ వచ్చేస్తుంది, ఫేస్కి ఒక బ్రాంజ్ లుక్ కూడా వస్తుంది. మూతి వరకు తెచ్చేయకండి, అక్కడ మీ ఐ కొన ఎక్కడుందో అక్కడతో స్టాప్ అయిపోవాలి. కొంచెం ఇట్లా లోపలికి ఫిష్ మూతి పెడితే మీకు మీ బోన్ స్ట్రక్చర్ ఏంటో తెలిసిపోతుంది. బ్లెండ్ చేసే విధానంలో చాలా ఉంటుంది. ఒక స్కల్ప్టెడ్ లుక్ వస్తుంది అన్నమాట. నేను మొహం అంతా నేనేమనుకోవట్లేదు. కొంత నోస్ మీద కూడా అప్లై చేస్తున్నాను. పౌడర్ ఉన్నప్పుడు నేను వేలతోనే అప్లై చేసుకుంటాను, అదైతే ఈజీగా ఉంటుంది. క్రీమ్ ప్రోడక్ట్ పెన్లా ఉందంటే కొంచెం అటు ఇటు అయినా మేనేజ్ చేయొచ్చు, బ్రష్తో అంటే మొత్తం అటు ఇటు అయిపోతుందేమో అని వేలతో అప్లై చేసి దాన్ని బ్లెండ్ చేస్తానన్నమాట.
సో నోస్ కొంచెం షార్ప్గా అవుతుంది సరిగ్గా కాంటూర్ చేసుకుంటే, కానీ నేను అంత ప్రో కాదేమో అన్న డౌట్. అండ్ బ్లష్, ఇందాక చెప్పాను కదా బ్లష్ ఎక్కడ అప్లై చేయాలో, ఇప్పుడు వేరే చోట అప్లై చేసి చూపిస్తే చూడండి. ఎక్కడ అప్లై చేయాలంటే చీక్ బోన్ మీద అప్లై చేయాలి. మీ చీక్ బోన్ స్టార్ట్ ఎక్కడ అవుతుందో అప్లై చేస్తే మీకు ఆ లుక్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా చీక్ యాపిల్స్ ఆఫ్ ద చీక్ మీద అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నవ్వినప్పుడు ఓకే, నవ్వనప్పుడు మొహం జారిపోయిన ఫీలింగ్ వస్తుంది. మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. కొంచెం పైకి పెట్టిన దానికిను దీనికి. ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేసింది నా ఫౌండేషన్ బ్రష్తో ఫస్ట్ ఈవెన్ అవుట్ చేసేస్తున్నాను. కొంచెం ఎలివేటెడ్గా చూసుకుని చీక్ బోన్ మీద అప్లై చేస్తున్నాను అన్నమాట. లైట్గా నోస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ దట్ యూత్ఫుల్ లుక్. ఇప్పుడు మీరు గమనిస్తే ఆ షేప్, సో మీరు ఫేస్ని అంతా కొంచెం ఎలివేట్ చేసినట్టు, కొంచెం ఎత్తినట్టు అయింది. సో ఒకసారి హెయిర్ మళ్ళీ సెట్ చేసుకుంటున్నా వెనక్కి. ఇక్కడ ఎందుకో నాకు కొంచెం కిందకు వచ్చింది షేడ్ అంతా, కిందకు బ్లెండ్ అయిపోయింది అనిపించింది. సో నా ఫౌండేషన్ బ్రష్తో కొంచెం ఫౌండేషన్ మిగిలి ఉంటుంది కదా, అక్కడ ఉన్న షేడ్ని కొంచెం ఎరేజ్ చేసినట్టు చేశానన్నమాట. నెక్స్ట్ స్టెప్. సో రకరకాలు ఉంటాయి, ఒకటి పెన్సిల్, ఒకటి యాంగిల్డ్ బ్రష్తో జెల్, తర్వాత ఒకటి జస్ట్ పెన్సిల్ అగైన్ ఫ్రమ్ కీ బ్యూటీ, అండ్ దెన్ దిస్ ఇస్ ఫ్రమ్ అనస్తాసియా విత్ ద స్పూలీ, అండ్ దెన్ దిస్ ఇస్ ఫ్రమ్ ఎస్టీ లాడర్, అండ్ దిస్ హ్యాజ్ స్పూలీ పెన్సిల్ అండ్ ఆల్సో పౌడర్. కానీ ఇప్పుడు నేను అనస్తాసియా బివర్లీ హిల్స్, సో ఫస్ట్ నేను బ్రష్ చేసుకుంటున్నాను అన్నమాట నా ఐబ్రోస్ని. చాలా ఎక్స్ట్రాస్ ఉన్నాయి, నేను ప్రస్తుతం నా ఐబ్రోస్ని పెంచుకునేది ఇంట్లో ఉన్నాను, బికాస్ ఎక్స్ట్రాస్ తీసిన ప్రతిసారి సన్నసన్నగా అయిపోతుంది అన్నమాట. సో దట్స్ ది థింగ్. సో బ్రష్ చేసుకుని కొంచెం ఆపోజిట్ యాంగిల్లోకి యాంగిల్ చేస్తున్నాను, సో దట్ ఐ కెన్ ఫిల్ ఇన్ ఈజీలీ. అంటే నాకు కనిపిస్తుంది ఎక్కడెక్కడ లేదు అని. మీరు చూడండి కొంచెం పైకి, బేసిక్గా ఫేస్ అంతా కొంచెం ఎలివేటెడ్గా పైకి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ ఇన్ మై బ్రౌస్ అన్నమాట. ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది కూడా పాయింటే. న్యాచురల్గా మీ ఐబ్రోస్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అనేది ఉంటుంది, అండ్ మీరు ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యువర్ ఐబ్రో హ్యాస్ టు ఎండ్. అండ్ టువర్డ్స్ ది ఎండ్ డార్కర్ అయితే బాగుంటుంది. అక్కడ కర్వ్ వస్తే బాగుంటుంది. బట్ ఐ ఫీల్ మీ న్యాచురల్ ఐబ్రో ఎలా ఉందో
దాన్ని ఫాలో అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా స్కల్ప్టెడ్, చాలా ఇట్లా దిద్దిన లుక్ కావాలంటే వీ కెన్ డూ ఆల్ దాట్. బట్ ఈ లుక్కి న్యాచురల్గా రెడీ అయినట్టు ఉండాలి, న్యాచురల్గాను ఉండాలి. సో మీరు గమనిస్తే ఫిల్లింగ్ I'm filling my brows and chala patience tho melliga cheste definitely difference untundi. Indaka ekkada varaku point pettano akkada varaku extend chesi బేసిక్గా హెయిర్ స్ట్రాండ్ ఎలా అయితే ఉంటుందో దాన్ని మిమిక్ చేస్తున్నాం మనం, దాని డూప్ని క్రియేట్ చేస్తున్నాం మనం పెన్సిల్తో. సో మీరు గమనిస్తే లైట్ స్ట్రోక్స్ ఉండాలి ఎప్పుడు, అప్పుడు హెయిర్లా ఉంటుంది. గట్టిగా నొక్కేస్తే హెయిర్లా ఉండదు. లైట్ స్ట్రోక్స్ ఇలా సిప్ సిప్ అలా ఉండాలి. అట్లా స్క్వేర్లా కూడా మీరు చేసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు మీ నోస్ థిన్గా ఉంటుంది కావాలంటే. అంటే లైక్ సి, థిన్గా ఉండడం అంటే మీ నోస్ ఏం థిన్గా అయిపోదు, ఇల్యూజన్. ప్రతిదీ ఇల్యూజనే. లైట్ పడినప్పుడు ఫేస్ కొంచెం మారుతుందన్నమాట. సో మీరు గమనిస్తే రెండింటికి డిఫరెన్స్. మామూలుగా సింగిల్గా చూస్తే ఏముంది డిఫరెన్స్ అనిపిస్తుంది, బట్ రెండు పక్క పక్కన చూస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు స్పూలీతో మెల్లిగా ప్రోడక్ట్ అంతా కూడా ఈవెన్గా మళ్ళీ స్ప్రెడ్ అయ్యేలా సేఫ్టీకి. స్పూలితో కూడా రబ్ చేయాలి, ఇన్ఫ్యాక్ట్ బ్రష్ చేయాలి, రబ్ కాదు. మీకు కావలసిన యాంగిల్లో బ్రష్ చేయాలి. సేమ్ ప్రాసెస్ ఇట్ సైడ్ కూడా రిపీట్. ఫస్ట్ బ్రష్ అన్నిటినీ ఇంట్లోకి ఇష్టం దాన్ని కూడా పైకి ఉండేలా చూసుకోవాలి. సేమ్ అక్కడ స్టార్ట్, అక్కడ కర్వ్ బెండ్, అక్కడికేమో ఎండ్.
అండ్ ఇప్పుడు చూసారుగా ఐబ్రోస్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐఎమ్ బ్రషింగ్ మై ఐబ్రోస్. అక్కడ ఇందాక మీకు చూపించడానికి కొంచెం అంటింది, దాన్ని నేను సెట్ చేస్తా తర్వాత. అలా కిందకుంటే కంటే పైకుంటే బాగుంటుంది. ఒక యాక్టివ్గా ఒక ఫ్రెష్గా ఉంటుంది, అలర్ట్గా ఉంటే బాగుంటుంది ఐబ్రోస్ కూడా. ఒక చిన్న కన్సీలర్ బ్రష్ తీసుకుని కన్సీలర్ బ్రష్తో వాటిని తీసేస్తే అయిపోయింది. దాట్స్ ఇట్. అక్కడ కూడా మీరు కన్సీలర్ పెట్టచ్చు. అండ్ నౌ దిస్ ఇస్ ది ఐబ్రో జెల్, అంటే ఐబ్రోకి మస్కారా అన్నమాట ఇది. సో మనం ఇందాక అన్నీ సెట్ చేసాం కదా, వాటన్నిటిని సెట్టింగ్ జెల్ లాగా ఇది. సో దిస్ ఇస్ ఫర్ ది హెయిర్ ఆఫ్ ఐబ్రోస్. దిస్ ఇస్ నాట్ టు ఫిల్ యువర్ ఐబ్రోస్, జస్ట్ టు కీప్ your eyebrows in place. Padipokunda, let's enter the eye area. Transition shade for the crease anamata. Crease ante meer ila paiki chusukunnappudu meeku kanipistundi oka chinna halo ostundi kantiki eyebrows ki madhyalo, danni crease antaru. నేను కే బై కత్రినా బ్లిస్ వాడుతున్నాను. ఈ షేడ్ని మీరు బ్రాంజర్లో కూడా వాడుకోవచ్చు, ఆర్ మీరు బ్రాంజర్ని కూడా క్రీజ్లో ట్రాన్జిషన్ షేడ్లో వాడుకోవచ్చు. సో ఇఫ్ యూ క్రియేట్ దట్ కర్వ్, మీ ఐస్కి ఒక డైమెన్షన్ వస్తుంది. చూడండి, నౌ వెన్ ఐ ఓపెన్ మై ఐ యూ కెన్ సీ ద షేప్. బ్లెండ్ చేయాలి, చేత్తో చేయొచ్చు, బ్రష్ బ్లెండింగ్ బ్రష్ కూడా వాడచ్చు. బ్లెండింగ్ బ్రష్ కూడా వాడచ్చు. స్లోగా బ్లెండ్ చేయాలి, రఫ్గా. ఇప్పుడు నేను పౌడర్ దాంతో కూడా బ్లెండ్ చేసి చూపిస్తా. క్రీజ్లో ఐ షాడో అప్లై చేసి బ్రౌన్జర్ని అప్లై చేశాను. ఆ హ్యాలోలో అప్లై చేస్తే జాగ్రత్తగా, దట్స్ ఇట్, ఒక చిన్న రౌండ్, ఒక చిన్న ఐస్ అవి కూడా చక్కగా బ్లెండ్ చేసి నీట్గా. కాంటూర్ స్టిక్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను కాంటూర్ స్టిక్ వాడా, ఇందాక కాంటూర్ చేసిన స్టిక్. మీకు చూపించడానికి వాడాను, ఏదన్నా వాడచ్చు. కొంచెం బేసిక్గా మ్యాట్ ఉంటే బెటర్, షిమ్మర్ లేకుండా. రబ్ చేసేయకండి, జస్ట్ సాఫ్ట్గా బ్లెండ్ చేయండి. ది వే యూ బ్లెండ్ ఈజ్ ద వే యూ క్రియేట్ ద డైమెన్షన్. షేడ్ మారింది బట్
I hope you understood the difference what I'm trying to tell you. ఇక్కడ కూడా నేను కాంటూర్ అప్లై చేస్తున్నాను. మరి రెండు ఈక్వల్ అవ్వాలి కదా. ఆ పైనంతా పెట్టేస్తారు చాలామంది. అది ఒక స్టైల్. బట్ ఈ లుక్కి మీకు మీ ఐ డిఫైన్డ్గా కావాలి అంటే మీరు క్రీజ్లో చక్కగా ఒక వామ్ మ్యాట్ ఐ షాడోని వాడి మీరు డిఫైన్డ్ యు కెన్ డిఫైన్ యువర్ ఐస్. ఇక్కడ ఐమ్ యూజింగ్ ది ఎస్టీ లాడర్ ఐ షాడో ప్యాలెట్. I have the beanie one. Packed ga unde oka eyeshadow brush ni vaadutunanu to apply. You can also use your fingers. Packed ga unde oka brush ni vaadutunanu MAC lo. You can also use your fingers. So me good paina center of the eyelid మీద ఉంటే బాగుంటుంది. పక్కల ఇటు సైడ్ కూడా పెట్టుకుంటారు కానీ సెంటర్ ఆఫ్ ది ఐలైడ్ మీద ఉంటే మీ ఐస్ పెద్దగా కనిపిస్తాయి. లైటర్ షేడ్స్ ఎప్పుడు మీ సెంటర్ ఆఫ్ ది ఐలైడ్ మీద ఉంటే మీ ఐస్ అవి ఓపెన్గా పెద్దగా కనిపిస్తాయి. ఇలా ఫింగర్తో అప్లై చేసుకున్నా ఓకే. హైలైటర్ అప్లై చేసుకున్నా ఓకే. ఇఫ్ యు వాంట్ అ సింపుల్ లుక్ హైలైటర్ అప్లై చేసుకున్నా ఓకే. నేను హైలైటర్ బాబీ బ్రౌన్ది తీసుకుని అది కూడా పెడుతున్నాను ఐలెట్స్ మీద. యు కెన్ అబ్జర్వ్ ఎడ్జెస్లో అప్లై చేయట్లేదు కార్నర్స్లో. సో ఇది ఒక స్టైల్. కార్నర్స్లో కూడా అప్లై చేసి మధ్యలో లైటర్ షేడ్ వేసే కాన్సెప్ట్ కూడా ఉంది. హైలైటర్ని నేను ఇన్నర్ కార్నర్ ఆఫ్ ది ఐలో కూడా అప్లై చేస్తున్నాను. కళ్ళు పెద్దగా కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు హైలైటర్ బ్రష్ అది డబ్బాలో అలా ఉంగిపోయింది. సో హైలైటర్ని కూడా మనం బ్లష్ ఎక్కడ అప్లై చేసామో దాని దగ్గర కొంచెం పైకి లైట్ ఎక్కడ పడుతుందో అక్కడ హైలైటర్ వాడాలి. హై పాయింట్స్ని హైలైట్ చేసేది హైలైటర్. సో మళ్ళీ యాపిల్ ఆఫ్ ది చీక్స్ మీద పెట్టారో మీకు మళ్ళీ చీక్స్ ఇట్లా పెద్దగా కనిపిస్తాయి. మీ డ్యూయీ స్కిన్ కావాలి, డ్యూయీ స్కిన్ లుక్ కావాలి అంటే చీక్స్ మీద కొంచెం వేయచ్చు కానీ ఎక్కువ వేస్తే మీ చీక్స్ ఎక్కువ పెద్దగా కనిపిస్తాయి. బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్ మీద కొంచెం హైలైటర్ టిప్ ఆఫ్ ది నోస్కి పెడతారు, నేను పెట్టాను. క్యూపిడ్స్ బో అండ్ ఆల్సో చిన్. కొంతమంది ఫోర్ హెడ్ మీద కూడా పెడతారు, నాకు పెద్ద అంత హైలైట్ చేయడం ఇష్టం లేదు. సో ఇఫ్ యూ సీ ద షేడ్ లైట్ పడే విధానం బట్టి
షేడ్ పడుతుంది అన్నమాట. దట్స్ ఇట్, వీఆర్ డన్ విత్ ది హైలైటర్ పార్ట్. కాజల్ పెన్సిల్ లోవర్ ల్యాష్ లైన్కి వాడడం అనేది కామన్, బట్ దెన్ ఇప్పుడు అప్పర్ ల్యాష్ లైన్కి లోపల సైడ్ మనం పెడతామన్నమాట. ఇది మెల్లిగా ఫస్ట్లో కళ్ళవి కళ్ళలోంచి నీళ్ళు గారిపోవడం అన్నీ అవుతాయి, మెల్లిగా ప్రాక్టీస్ చేసుకోవాలి అది. సో దట్స్ ద థింగ్, నాకు ఇది చాలా టిప్, చాలా చిన్నది అయిపోయింది. నాకు అలా తెరుచుకుని పెట్టుకునే కంటే ఈజీగా గ్లైడ్ అయిపోయి కొంచెం పెద్దది కావాలి. దట్స్ ఇట్. దీనివల్ల ఏంటంటే ఒక చిన్న ఐస్ బ్రైట్గా అవుతాయి, బట్ మీరు కాజల్ ఎక్కడ పెట్టారో ఎక్కువ తెలియదు. ఈ కాజల్ కొంచెం కింద అంటుతోంది, బట్ దెన్ యూజువల్గా అంటదు. కొంత కింద అంటినా పర్వాలేదు, బట్ ఈ లుక్ ఏంటంటే అన్ని లిప్స్టిక్స్కి సెట్ అవ్వాలి కాబట్టి మ్యాక్సిమం కింద కాటుక లేకపోతేనే ఐ ప్రిఫర్ దట్ వే. ఇప్పుడు ఈ ఐకి కూడా మెల్లిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సాఫ్ట్ సాఫ్ట్ టిప్స్తో చేసుకుంటే బెస్ట్, షార్ప్ టిప్స్ కాకుండా. జాగ్రత్తగా చేయండి, గుచ్చేసుకుంటారు బై మిస్టేక్. అలవాటైతే ఇలా పెట్టేసుకోవచ్చు, కొంచెం పైన అంటినా పర్వాలేదు. వన్ ఇంపార్టెంట్ పాయింట్, ఐలాష్ కర్లతో ల్యాషెస్ని కర్ల్ చేసుకుంటే ఐస్ ఓపెన్ అవుతాయి. డిఫరెన్స్ చూడండి. ఇది కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఇందాక క్రీజ్లో అప్లై చేసిన ఐ షాడోని లోవర్ లిడ్కి కూడా అప్లై చేస్తున్నాను, నాట్ ఇన్ సైడ్ అవుట్ సైడ్. It gives a natural look anmata. My favorite mascara, I love Lancome mascara. NARS Climax is also good. There are some few very good mascaras. MAC kuda baaguntundi, Bobbi Brown baaguntundi, but ippudu nen Lancome vaadutunnanu. And idinki curve untundi, so identante it said volumizing ki, it said lengthening ki. సో ఏ మస్కారా అయినా వాడచ్చు, సరిగ్గా అప్లై చేసుకోవాలి. సో స్టార్టింగ్ ఆఫ్ ది ల్యాష్లో మీరు గమనిస్తే నేను చిన్నగా ఇలాగా రబ్ చేస్తున్నట్టుగా చేస్తున్నా. దానివల్ల ఏంటంటే వాల్యూమైజింగ్గా ఉంటుంది. దగ్గరికి వచ్చాను చూడండి, క్లియర్గా నీట్గా పేషెన్స్తో పెట్టుకుంటే మస్కారా ఆ లుక్కే వేరు. ఫాల్స్ ల్యాషెస్ కూడా అక్కర్లేదు. ఎస్, చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టుకోవచ్చు. సీ నౌ ఇఫ్ యు సీ ద డిఫరెన్స్, అసలు ఐ ల్యాషెస్ పెట్టుకున్నామా అన్నట్టు ఉంటాయి కొన్ని మస్కారాలు పెడితే.
సరిగ్గా పెట్టుకుంటే చాలా చాలా అందం తెస్తుంది మస్కారా. స్లీది లేకుండా ఉట్టి మస్కారా పెట్టుకుని ఓ లిప్స్టిక్ పెట్టుకున్నా చాలు, చాలా అందం తెస్తుంది. సేమ్ వే ఇట్ సైడ్ ఐకి కూడా చిన్నగా స్టార్టింగ్లో రబ్ చేసి చిన్న రబ్ కూడా చాలా సటిల్గా చేయాలి. యూ క్రియేటింగ్ ది వాల్యూమ్ అన్నమాట. ఇదే మీకు న్యాచురల్ లుక్ కావాలనుకోండి, మీరు ఆ స్టార్టింగ్లో ఆ రబ్ ఆ స్టార్టింగ్లో అంత వాల్యూమ్ క్రియేట్ చేయకూడదు. సింగిల్ స్ట్రోక్స్తో అప్లై చేసుకోవాలి మాస్కారా. ఒక డ్రమాటిక్ లుక్ కావాలి, మీకు ల్యాషెస్ చాలా థిక్గా కనిపించాలి అంటే ఇలా చేయాలి. మీరు దేనికి ఎలా రెడీ అవుతున్నారు, ఎలా రెడీ అవ్వాలనుకున్నారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓ మ్యాన్, లవ్ మస్కారా. లోవర్ ల్యాష్కి కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. లోవర్ ల్యాష్కి పెట్టుకున్నప్పుడు జస్ట్ కొంచెం అట్లా టచ్ చేస్తే చాలు, జస్ట్ టచ్ చేస్తే చాలు. ఎస్, దట్స్ ఇట్. అండ్ మస్కారా పార్ట్ ఇస్ డన్. మస్కారా వాండ్స్ బట్టి చాలా లుక్స్ మారుతాయి, బట్ ఏ వాండ్ వాడినా మీ అప్లికేషన్, మీరు అప్లై చేసే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అప్లై చేయడం నేర్చుకున్నాక వాండ్స్లో డిఫరెన్సెస్ తర్వాత మెల్లిగా నేర్చుకోవచ్చు అండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ లుక్ నాస్టీస్ మీరు ఇలా ఉంచేయచ్చు, బట్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై అన్ ఐ లైనర్ ఇట్స్ అప్ టు యూ. నేను ఐమ్ జస్ట్ అప్లయింగ్ థిన్ లైన్ ఆఫ్ అన్ ఐలైనర్ అనమాట. యూ కెన్ యూస్ ఎనీ ఐలైనర్ ఆఫ్ యూర్ చాయిస్. సో ఇప్పుడు నేను పెన్ లైనర్ వాడుతున్నాను అండ్ సన్న లైన్ని క్రియేట్ చేస్తాను అంతే. కొంచెం మస్కారా అంటిన దాన్ని అన్నిటినీ కలుపుతాను అంతే. వెరీ సింపుల్, మెల్లిగా జస్ట్ ఆ డాట్స్ అన్నిటినీ కలపాలి అంతే. అంతకు మించి ఎక్స్టెండ్ కూడా చేయట్లేదు నేను. ఇఫ్ యూ వాంట్ వింగ్డ్ ఐలైనర్ అవన్నీ చేసుకోవచ్చు, బట్ ఈ లుక్కి అన్నిటికీ సెట్ అవ్వాలి కాబట్టి దిస్ ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు డూ. లవ్ దిస్ ఐ. సేమ్ ఆ మస్కారా అంటిన డాట్స్ని జస్ట్ కనెక్టింగ్ ఆల్ ద డాట్స్ ఫస్ట్, తర్వాత ఈవెన్ లైన్ లాగా చేసుకోవచ్చు. మెల్లిగా చేసుకుంటే అయిపోతుంది. దట్స్ ద థింగ్. కొంచెం అటు ఇటు అయినా ఇట్స్ ఓకే. ఇఫ్ యూ వాంట్ అండ్ ఇఫ్ యూ ఫీల్ కొంచెం క్లంప్డ్గా ఉన్నాయి అంత ల్యాషెస్ అంటే సెపరేట్ చేసుకోవచ్చు విత్ దట్ కోంబ్, ఐలాష్ కోంబ్. అండ్ ఎస్, కొంచెం హెయిర్ సెట్ చేసేసుకున్నాను అండ్ నౌ ఇట్స్ లిప్స్టిక్ టైమ్. సో ఇందాక అప్లై చేసిన లిప్ బామ్ని నేను లైట్గా తీసేస్తున్నాను అనమాట. లిప్ బామ్ వేసుకుని ఏ లిప్స్టిక్ వేసుకున్నా, ఒకవేళ మ్యాట్ లిప్స్టిక్ వేసుకున్నా అది సాటిన్ ఫినిష్ వచ్చి అదంతా లుక్ అంతా పాడు చేస్తుంది. మనం అనుకున్నది ఒకటి, అరే మొత్తం ఏంటి ఇంత బ్రైట్ లిప్స్టిక్ వచ్చేసింది అనుకుంటాం. సో మనం అప్లై చేసుకున్న ఆ లిప్ బామ్ని కొంచెం తీయాలి. అండ్ ఫస్ట్ లిప్ లైనర్, కే బ్యూటీ లిప్ లైనర్ ఆర్డర్ చేసుకున్నాను. ఇలా విరిగిపోయి వచ్చాయి కొన్ని, బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. సో నేను మ్యాక్
స్పైస్ వాడుతున్నాను లిప్ లైనర్. శ్రద్ధగా నీట్గా మీ లిప్ని లైన్ చేసుకుంటే లిప్కి వచ్చే లుక్కే వేరు. అండ్ చాలామంది డార్క్ లిప్ లైనర్ వేసి లోపల లైట్ లిప్ కలర్ వేస్తారు. అది ఫ్యాషన్ అండ్ ట్రెండ్ ఏమో, బట్ ఇఫ్ యూ వాంట్ అ ఫ్లాలెస్ లుక్, లిప్ లైనర్ని లిప్ మీద కూడా ఫిల్ చేయండి. జస్ట్ లైన్ యువర్ లిప్స్, చక్కగా నీట్గా శ్రద్ధగా లైన్ చేసుకోండి. And fill in the liner on lips. Voila, this color. Then I just need lipstick in the middle. As it is, ila unche chulukni. You can apply any lipstick of your choice, any nude lipstick. నేను ఇక్కడ మ్యాక్ ట్విక్ వాడుతున్నాను, ఆల్ ఫైర్డ్ అప్ అండ్ రష్యన్ రెడ్ ఈ మూడు వాడబోతున్నాను అన్నమాట. సో ఫస్ట్ ట్విక్ అప్లై చేస్తున్నాను. దిస్ ఈస్ ఎ సాటన్ ఫినిష్ లిప్స్టిక్ ఫ్రమ్ మ్యాక్. దీనికి ఎటువంటి ప్రైమర్ వాడక్కర్లేదు. నన్ను అడిగితే నేను లిప్ లైనర్ దగ్గర ఆగిపోతా, బట్ దెన్ ఐ లైక్ ద ట్విక్ షేడ్ ఆల్సో ఆన్ మీ. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద ట్విక్ షేడ్ అండ్ అప్లై ఆల్ ఫైర్డ్ అప్ అన్నమాట. సో ఆల్ ఫైర్డ్ అప్ ఇస్ అ రెట్రో మ్యాట్ షేడ్ ఫ్రమ్ మ్యాక్. ఈ రెట్రో మ్యాట్ షేడ్లు ఏంటంటే, ప్రైమర్ వాడాలి, సో ఈ రెట్రో మ్యాట్ షేడ్స్కి ప్రైమర్ వాడాలి. సో మ్యాక్ ప్రైమర్, కొంతమంది లిప్ బామ్ కూడా వాడతారు, బట్ నాకు లిప్ బామ్ వాడి అది వాడితే అతికినట్టు అనిపించలేదు రెట్రో మ్యాట్స్. సో మీరు రెట్రో మ్యాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ప్రైమర్ కూడా కొనాలి, అప్పుడు ఆ లుక్ మీకు ఈజీగా ఉంటుంది, అప్లికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద షేడ్ ఆల్ ఫైర్డ్ అప్ ఫూషియా పింక్. Apply the lipstick. జాగ్రత్తగా అలా చేయకండి, డోంట్ రబ్ యువర్ లిప్స్, స్పెషల్లీ ఇలాంటి మ్యాట్లు వేసినప్పుడు. మొత్తం వేయండి, శ్రద్ధగా పేషెన్స్తో వేయండి. ఎందుకంటే అలా రబ్ చేసినప్పుడు అటు ఇటు కాకుండా అయిపోతుంది, దాన్ని మళ్ళీ మనం కరెక్ట్ కూడా చేయలేము. బోల్డ్ లిప్ కలర్స్ వేసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, అమ్మో ఎక్కువైందా అనిపిస్తుంది. కానీ మ్యాట్స్తో ఏంటంటే సరిగ్గా అత్తకపోతే మొత్తం ఇట్లా ప్యాచీ ప్యాచీగా అయిపోతుంది. ఇప్పుడు కూడా నేను ఇలా ఒకటే సింగిల్గా ఇలా అన్నాను, కానీ బాగా రబ్ చేసేలేదు. So this is the shade All Fired Up.
And now I'm removing this and I'm going to apply Russian Red. Russian Red is a matte shade. It's not a retro matte shade. Retro matte shade ante ruby woo all fired up ivanni vastayi. Russian Red matte daniki kuda nenu primer apply chestunanu. Inka lepothe adi easy ga apply avvadu. Satin finish apply ayinanta easy ga apply avvadu. ప్రైమర్ అప్లై చేస్తే ఇంకా మనకి టెన్షన్ ఉండదు. సో ఒక నూడ్, ఒక పింక్, ఒక రెడ్, 3 షేడ్స్. దీనికి నేను లైనర్ అప్లై చేయట్లేదు. లైనర్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు, చేసుకోకపోయినా పర్వాలేదు. జాగ్రత్తగా అప్లై చేస్తే బాగుంటుంది. That's the Russian Red red lipstick look for you guys. మీరు గమనిస్తే అన్నిటికీ మనం ఒకటే ఐ మేకప్కి 3 లిప్స్టిక్స్ వాడాము. సో మ్యాక్సిమమ్ అవాయిడ్ అప్లయింగ్ కాజల్ టు యువర్ లోవర్ ల్యాష్ లైన్. సో మీకు ఏ లిప్స్టిక్ అయినా సెట్ అయిపోతుంది. సో నేను సెట్టింగ్ స్ప్రే కూడా వాడుతున్నాను. ఇప్పుడు సెట్టింగ్ స్ప్రేతో మొత్తం ఒకసారి సెట్ చేసుకుంటున్నా. మ్యాక్ కూడా వాడుకోవచ్చు, కాకపోతే అది అయిపోయింది. కాకపోతే మ్యాక్ అయిపోయింది. సో ఇది సేమ్ సెట్టింగ్ స్ప్రే, ఇది మార్ఫీ సెట్టింగ్ స్ప్రే. సెట్టింగ్ స్ప్రే డెఫినెట్లీ వాడితే బాగుంటుంది, కానీ సరిగ్గా వాడాలి. ఎక్కువ వాడితే ఆయిలీ లుక్ కూడా కనిపించే ఛాన్స్ ఉంది. దీనికి బింది కూడా నేను పెట్టి లాస్ట్లో ఫోటో అటాచ్ చేస్తాను, చూడండి. ఓకే, సో హోప్ యు ఆల్ ఎంజాయ్ వాచింగ్ దిస్ లుక్ అండ్ హోప్ యు ఆల్ గాట్ ఎనఫ్ ఇన్పుట్స్ అండ్ ఐ ట్రైడ్ టెలింగ్ యు వాట్ ఆల్ ఐ నో అండ్ హోప్ యు ఆల్ like it and thank you so much for watching. Bye bye. I will be here again with another video.